हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ताजा टीवी। फ्रेंड्स आंध्र प्रदेश लो बैकलॉग उद्योग भर्ती कोसम प्रभुत्वं नुंची ऑफिशियल गा नोटिफिकेशन रिलीज कावडं जरिगिंदी। ई नोटिफिकेशन द्वारा जूनियर असिस्टेंट जूनियर स्टेनो टाइपिस्ट अटेंडर इंका पलु रकाल उद्योगालनु भर्ती चेस्तुन्नारु। पोस्ट अनुसरिंची क्वालिफिकेशन विवरालु इव्वडं अयिते जरिगिंदी। 7th क्लास नुंची डिग्री वरकु उन्न अभ्यर्थुल अंदरिकी कूडा ई नोटिफिकेशन लो अवकाशं उंदी। మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు। సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం। సో ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే నోటిఫికేషన్లోన ఉద్యోగాలకు అప్లై చేసుకోండి। ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మీరు చేసే ఒక చిన్న లైక్ ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది। ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెన్ ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి। సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ జూనియర్ స్టెనో టైపిస్ట్ అనేటువంటి నాలుగు రకాల ఉద్యోగాలను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తున్నారు। అలాగనే డిఎస్సి పరిధిలో లేనటువంటి రెండు రకాల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు। ఇవి వచ్చేసి కార్యాలయ సబార్డినేట్ లేదా అటెండర్ మరియు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। सो ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సో జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫై అంటే సరిపోతుంది। అలాగనే స్టోర్ కీపర్ కు వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉంటే వీరు కూడా అప్లై చేసుకోవచ్చు। అలాగనే జూనియర్ స్టెనో కు వచ్చేసి ఏదైనా డిగ్రీ అర్హతతో పాటుగా టైప్ రైటింగ్ నందు తెలుగు హైయర్ మరియు షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ నందు క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది। అలాగనే టైపిస్ట్ కు సంబంధించి డిగ్రీ అర్హతతో పాటుగా టైప్ రైటింగ్ నందు తెలుగు నందు ప్రభుత్వ స్టాండర్డ్ కి సంబంధించినటువంటి బోర్డ్ హైయర్ గ్రేడ్ నందు క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది। అలాగనే తెలుగు హైయర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకవేళ లేనప్పుడు టైప్ రైటింగ్ తెలుగులో లోయర్ నందు ఉత్తీర్ణ అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। ఇక అలాగనే డిఎస్సి పరిధిలో లేనటువంటి రెండు రకాల ఉద్యోగాల కనుక క్వాలిఫికేషన్ చూసినట్లయితే కార్యాలయపు సబార్డినేట్ లేదా అటెండర్ కు వచ్చేసి 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది। అలాగనే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి ఇంటర్మీడియట్ తో పాటుగా డి ఫార్మసీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఏ పోస్ట్ కి సూటబిలిటీ ఉంటుందో ఆ పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు। అలాగనే రోస్టర్ పాయింట్స్ వారీగా వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది। సో మీ పరిధిలో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్ట్ ని అప్లై చేసుకోండి। ఈ అప్లికేషన్ వివరాలకు సంబంధించి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది। సో ఇవన్నీ పోస్టులు కూడా విభిన్న ప్రతిభావంతుల కోసం రిలీజ్ కావడం జరిగింది। కాబట్టి అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది। కాబట్టి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తో పాటు 52 సంవత్సరాల వరకు కూడా ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది। సో అభ్యర్థులు గమనించుకొని అప్లై చేయండి। ఇంకా అప్లికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ పోస్ట్ ద్వారా లేదా అలాగనే క్యాండిడేట్ మాన్యువల్ గా వెళ్ళి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు। దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే బయోడేటా ఫారంను అవసరం ఒక ధ్రువపత్రాలతో పాటు అలాగనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి సహాయక సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డి బ్లాక్ న్యూ కలెక్టరేట్ను కడపలో ఉన్నటువంటి అడ్రస్కి వచ్చేసి మనం పోస్ట్ ద్వారా లేదా అలాగనే క్యాండిడేట్ మాన్యువల్గా వెళ్ళి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు। అలాగనే పోస్ట్ కవర్పై వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అలాగనే మీరు ఏ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూ క్యాండిడేట్ అయి ఉన్నారో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది। అలా రాయని వల్ల ఈ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। అలాగనే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి 31/3/2022 సాయంత్రం 5 గంటలకు అక్కడికి అందేలా మన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇంకా అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది। సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్ క్లియర్గా చదవండి। ఇక బయోడేటా ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇక డాక్యుమెంట్స్ చాలా ఇవ్వడం అయితే జరిగింది। ఎడ్యుకేషన్ సంబంధించి రిజర్వేషన్ సంబంధించి అలాగనే కమ్యూనిటీ సంబంధించి ఇంకా ఆధార్ కార్డు ఇతర వివరాలు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది। సో అభ్యర్థులు క్లియర్గా చదవండి। అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది। సో అన్ని వివరాలు కూడా మిస్ అవ్వకుండా ఫిల్ చేయండి। అప్లికేషన్ పోస్ట్ ద్వారా లేదా మాన్యువల్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయండి। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు।
సో ఇదే విధంగా ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి, ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోండి, కంప్లీట్గా చదవండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నమే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విభిన్న ప్రతిభావంతులు అంటే వికలాంగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కడప జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కడప జిల్లా వాసులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి ఇన్ఫర్మేషన్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.